హాయ్ ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, ఏం పర్లేదు, కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను చెప్పిన వీడియో ఎలా ఉంటుంది ఏంటంటే, భర్త ఉండి పిల్లలు ఉండి ఒక తప్పు చేశారనుకో, అది లంచితనము, క్రమ సంబంధం, మొత్తానికి అదే రాంగే కదా. మీరు ఇష్టపడి ఏదో ఆ తప్పు వేరే మనిషి, అది కామమే, అది కామము, తన యొక్క శరీర కోరిక తీర్చుకోవడానికి చేసిన పని. అలాంటప్పుడు ఒక ఆడదైన మగాడని ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి మారిపోతూ వాళ్ళ మనసు బాధగా ఉంటుంది కదా. అలాంటప్పుడు చేసిన తప్పు ఇలా మోసపోయామని సైలెంట్గా మూసుకుని ఉండాలి. అంతేగాని ఈ టిక్టాక్లు ఏదో గొప్ప ఘనకార్యం అన్నట్టు, ప్రాణం మీదకి వచ్చిందన్న చచ్చిపోయి సూసైడ్ చేసుకుంటాను అని నీ మనసులో ఉన్న సైలెంట్గా సూసైడ్ చేసుకోండి. అంతేగాని ఈ టిక్టాక్లో నేను ఎలాగా ఒక సంబంధం పెట్టుకున్నాను, మోసపోయాను, నా బిడ్డలు ఇది, నా పిల్లలు ఇది, నా భర్త ఇది, ఏంటది, సైలెంట్గా ఉండు. ఇంకా నీకు కాలితే రెండో మూడో దానికి వెళ్ళిపో, ఎత్తుక్కో ఇంకా ఇంకా. కానీ ఒక్కడో ఖచ్చితంగా ఉండడు, ఒక్కరితో ఖచ్చితంగా ఉండరు, అలా మారిపోతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఉండరు, నువ్వే లేవు కదా. నీ భర్తను మోసం చేసి నువ్వే వేరే ఇదయ్యావు, నీ భార్యను మోసం చేసి నువ్వే వేరేదంటున్నావు, అవునా కదా. అలాంటప్పుడు ఇంకా నువ్వు మార్పు, ఆడు ఆడు మోసం చేశాడా, అది అది చేసిందా, ఆడు మోసం చేశాడా, ఇంకా అలా మారిపోతూ ఉండు. ఇంక మొదటదే తప్పు అంటూ కాదు, ఇది ఎలాగ ఫస్ట్ది లంచితనమే కదా. ఇంకా లంచితనం లంచితనం లేదు, అని మోసం చేశాడు, నేను ఎలా మోసపోతానో, అన్నీ ఇలా వంకరలో ఉంటారో అని సైలెంట్గా మూసుకుని ఉండిపో. లేకపోతే నీ భర్త దగ్గరికి గబగబ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని వెళ్ళిపో. భర్త దగ్గరికన్నా భార్య దగ్గరికన్నా మూసుకుని ఉండండి. అంతేగాని ఏదో పెద్ద గొప్పకారం అన్నట్టు, నేను ఎలా చేశానని మోసపోయాను, నేను చచ్చిపోతాను, నా ఫ్యామిలీ వద్దంటుంది, వద్దా పోతే చచ్చిపోండి. అంతేగాని టిక్టాక్లో ఏదో గొప్పకారం, ఎందుకంటే అట్టగా మారిపోయిన సపోర్ట్ చేస్తున్నారనా, చట్టపటాలు వేసి తిరుగుతుంటే మూడేళ్ళు నాలుగేళ్ళు లైకులు పడుతున్నారు కదా, అడ్డగా మారిపోయింది అక్కడ సంబంధాలకి. అందుకని ఈ సంబంధాలు గొడవలు ఎక్కువ, నోరు మూసుకుని ఉండక గొప్పకారం కానీ. మోసపోతే ఇంకొకటికి వెళ్ళిపోండి, ఎలాగ ముద్దరి మొత్తం మొదలెట్టారు కదా. అంతే మన గొప్పకారంలో చెప్పుకోవడం ఏంటి, మళ్ళానే